చిత్తూరు జిల్లాలో పిల్లల 27వ తారీఖు నాడు మళ్ళీ 6 సంవత్సరాల ఎస్టీ సామాజిక వర్గం శ్రీనిత అనే అమ్మాయిని టీఆర్ఎస్ పార్టీ నాయకుడు అత్యాచారం చేసి హత్య చేసి ప్రయత్నం చేసిన విషయం ఆ సంఘటన జరిగింది. మారణమైన సంఘటన, దుర్మార్గమైన సంఘటన. చివరి గడియలో ఇలా పాప ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసింది. చాలా పెద్ద సంఘటన, దుర్మార్గమైన సంఘటన. మీ జేబులో ఫోన్ చేస్తూ వెంటనే స్థానిక ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు వెళ్ళి ఆందోళన చేస్తే తప్ప ప్రభుత్వం స్పందించారు. చిన్న పసిపాప, హోంశివం పాప, పేద వర్గానికి సంబంధించిన చిన్న పాప, ఆ పిల్ల యొక్క బంగారు భవిష్యత్తును నాశనం చేసిన మూడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇలా రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ ఆందోళన చేస్తే తప్ప అత్యాచారం చేసినా, హత్య చేసినా, దోపిడీ చేసినా, దొంగతనం చేసినా పట్టించుకునే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రం అయినప్పటికీ కూడా ఈ పెద్ద సంఘటనను ఒక చిన్న ఇష్యూ కొట్టుకునే ప్రయత్నం చేస్తారు. వెంటనే నిందితుడిని కాపాడే ప్రయత్నం చేయడము, నిందితుడు తిరిగి అమ్మాయి యొక్క పేరెంట్స్ మీద దాడి చేయడము, ప్రజలు తంతరని చెప్పి మెల్లంగా నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తే తప్ప కనీసము ఆపదలో ఉన్నటువంటి కుటుంబాన్ని ఆదుకోవాలి, ఆ పాపను రక్షించాలనే సూచనలు ప్రభుత్వం లేదు. చివరకు ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొస్తే కూడా ఆసుపత్రి డాక్టర్లు ట్రీట్మెంట్ అని సిద్ధం ఉన్నప్పుడు కూడా సీఎం ఆఫీస్ ఒత్తిడి, తెలంగాణ మంత్రి ఒత్తిడి, ట్రీట్మెంట్ చేయకండి, వెంటనే ఇంటికి పంపండి. పోలీస్ బందోబస్తు మధ్య చిన్న పాపను ట్రీట్మెంట్ చేయకుండా ఇంట్లో దించారంటే ప్రభుత్వం ఏం కావాలనుకుంటుంది, ఏం కోరుకుంటుందో చెప్పాల్సిన అవసరం. సంఘటన జరిగింది, అయిపోయింది. కనీసం పాప యొక్క ప్రాణాలు కాపాడాలన్నటువంటి ఆలోచన లేకపోవడం ఎందుకంటే సిగ్గు చెడిపోయి కాదు. అంటే పాప ప్రాణాలు కాపాడితే మీకు వచ్చిన ఇబ్బంది ఏది? ప్రజలు జమ అవుతారట, రావా ప్రజల పబ్లిక్ రా, రావచ్చు పబ్లిక్. ఇప్పుడు చేసే మీ పార్టీ నాయకులు చేసే దుర్మార్గాలకు పబ్లిక్ తన్నకుంటే ఇష్టపడతారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమనేసుకోవచ్చు, లైసెన్స్ ఉండాలిగా మరి. రేపు అత్యాచారాలు చేయొచ్చు, హత్య చేయొచ్చు, దోపిడీలు చేయొచ్చు, దొంగతనాలు చేయొచ్చు, డ్యూటీలు చేయొచ్చు, ఏమనేయచ్చు. ఎక్కువ ఎక్కువ మాట్లాడే పోలీస్ రక్షణ మధ్య అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి సేఫ్ సైడ్గా జైలు పంపుతారు.